నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వేసవి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం. అవసరమైన చర్యలు సత్వరమే చేపట్టాలని ఆదేశం. బడ్జెట్లో ప్రకాశం జిల్లాకు నిధుల కేటాయింపుపై సిపిఎం అసంతృప్తి. వెనుకబడిన జిల్లాగా గుర్తించి సమృద్ధిగా నిధులు కేటాయించాలని డిమాండ్. ఘనంగా పేస్ కాలేజ్ 9వ వార్షికోత్సవ వేడుకలు. విద్యతో పాటు క్రీడలలో కూడా విద్యార్థులు రాణించాలన్న కరస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్. ఇక వివరాలకెళ్తే, జిల్లాలో నిరుపయోగంగా ఉన్న త్రాగునీటి పథకాలను వినియోగంలోకి తెచ్చి ప్రజల దాహార్తిని తీర్చాలని అధికారులను జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. వేసవి దృష్ట్యా గ్రామాలలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు సబ్సిడీపై పశుగ్రాసాన్ని పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో వివిధ శాఖల ద్వారా జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు పోలప్ప, బాపిరెడ్డి, సంజీవరెడ్డి, మురళీకృష్ణ, డాక్టర్ రజనీకుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. So local points identify చేసి ఎక్కువ పెట్టకుండా ఒక వారంకి సరిపడా క్వాంటిటీ గోడౌన్స్ లో స్టోర్ చేసి రెగ్యులర్ మూవ్మెంట్ చేస్తే చాలు. 7 days, 10 days, 2 weeks, not more. నెక్స్ట్ ఇయర్ ఒక స్ట్రాటజీ, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎక్కువ బడ్జెట్ కూడా మనకు ఎక్కువ లాభం ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టుగా లేబర్ బడ్జెట్ అచీవ్మెంట్ చేయడం, దాని తగ్గట్టు మెటీరియల్ కాంపోనెంట్లో ఉన్నటువంటి అదర్ డిపార్ట్మెంట్స్ యొక్క ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా టైప్ చేస్తూ పక్కా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని స్ట్రాటజీ కూడా ముందు ఓన్లీ టెక్నికల్ యూజర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అగ్రికల్చర్, అనిమల్ హార్టికల్చర్, ఎస్సిడిఎస్, ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రోయాక్టివ్గా ఎన్ఆర్ఎస్ యొక్క ఫండింగ్ ప్యాటర్న్ ఉపయోగించుకోవాల్సిందిగా కూడా ఇన్స్ట్రక్షన్స్ కమిషనరేట్ నుంచి రావడం జరిగింది. సో వాల్యూ అడిషన్ అనేది చాలా వరకు మనకు ఇక్కడ మనకు ట్యాప్ చేసిన ఫండ్స్ నుంచి. Now you should go for the preparation of the plan and which should be a very detailed plan. The new small funds and what are the models which you will be targeting for the micro irrigation or horticulture or I mean drama. So time limit. So from the 1st of the April we should be in the situation to execute. And now you have done a very rough estimate. With that rough estimate we cannot execute the project. And EPH also has to be included in this. So maybe in the next 1 week I will have a meeting. EPH also should be called. And what is their water treatment plan? రాష్ట్ర బడ్జెట్లో ప్రకాశం జిల్లాకు బడ్జెట్లో నిధుల కేటాయింపుపై జిల్లా సిపిఎం నాయకులు పెదవి విరిచారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, జాల అంజయ్య, కొండారెడ్డి, టెంటాల హనుమంతరావు, కందిమళ్ల రామకోటేశ్వరరావు, ఎం వసంతరావు, చీకటి శ్రీనివాసరావు, పమిడి వెంకట్రావు, రఘురామ్తో పాటు పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వెనుకబడిన ప్రకాశం జిల్లాకు బడ్జెట్లో మొండి చెయ్యి చూపించారని పూనాటి ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీటి ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకపోవడం, జిల్లాలో యూనివర్సిటీ ఊసెత్తకపోవడం దారుణమన్నారు. పశ్చిమ ప్రాంతంలో వర్షాలు లేకపోవడంతో ప్రజలు వలసలు ఎక్కువయ్యాయని, మూగజీవాల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయన్నారు. త్రాగునీటి సమస్య కూడా జటిలంగా మారిందన్నారు. యుద్ధ ప్రాతిపదికన ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించి సమృద్ధిగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 15వ తారీఖున పెట్టిన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో నిధులు కేటాయించడం దుర్మార్గంగా ఉంది. కరువులో ఉన్న ప్రకాశం జిల్లాకి రైతాంగం తీవ్రంగా అప్పుల్లో కూరుకొని పోయినటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్టులకు కానీ కరువుకు కానీ నిధులు కేటాయింపు లేదు. ఈ నిధుల కేటాయింపులో 20-21 తారీఖు జరిగే బడ్జెట్లో రివైజ్ చర్చ జరుగుతుంది.
ఆ చర్చలో జిల్లా ఎమ్మెల్యేలు రాఘవరావు గారు వైసీపీ ఎమ్మెల్యేలు గట్టిగా పట్టుబట్టి ప్రకాశం జిల్లాకి ప్రత్యేక ప్యాకేజీగా కరువు కోరల నుంచి బయటపడటానికి 5,000 కోట్లు కేటాయించాలని, వెలుగొండకి 1,000 కోట్లు కేటాయించాలని, ఇతర ప్రాజెక్టులకి కూడా తగినంత డబ్బులు పెంచాలని కోరుతూ ఈరోజు ధర్నా చేస్తున్నాం. 20-27 తారీఖులు కనుక అక్కడ తగినంత నిధులు కనుక రాకపోతే ఆ తర్వాత భవిష్యత్తులో అన్ని పక్షాలను కూడగట్టుకొని ప్రజానీకంలో చైతన్యవంతమైనటువంటి చర్చ జరిపిన తర్వాతనే సరే ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు అవకాశం ఉంది వెనకబడిపోయిన ప్రకాశం జిల్లా గురించి చర్చ చేయడానికి, మీరు డబ్బులు ఇవ్వడానికి 20-27 తారీఖుల్లో అవకాశం ఉంది కాబట్టి జిల్లా ఎమ్మెల్యేలందరూ గట్టిగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాం. పదవ తరగతి పరీక్షలు సజావుగా సాగేందుకు విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జేసీ డాక్టర్ హరిజవహర్లాల్ తెలిపారు. నగరంలోని రామ్నగర్ ఉన్నత పాఠశాల, సెయింట్ జేవియర్స్ పరీక్షా కేంద్రాలను ఆయన సందర్శించారు. పరీక్షల నిర్వహణ కోసం 2,579 సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. 14 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్లను నియమించామని, విద్యాశాఖ అధికారులతో పాటు ఆర్డీఓలు, తహసీల్దార్లు పరీక్షా కేంద్రాలను పరిశీలిస్తున్నారన్నారు. గైర్హాజరు సంఖ్య తక్కువగా ఉందని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. జేసీతో పాటు డీఈఓ విజయభాస్కర్, ఉప విద్యాశాఖ అధికారి సాల్మన్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఇవాళ నుంచి మొదలైనాయి. సుమారు 40,850 వరకు విద్యార్థులు పాల్గొంటున్నారు. అందులో 180 మెయిన్ సెంటర్స్, అలాగే 8 ప్రైవేట్ సెంటర్స్ ఉంటాయి. టోటల్గా 188 సెంటర్స్ని మనం ఎగ్జామినేషన్ సెంటర్స్గా చేసుకోవడం జరిగింది. అందులో మినిమం బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉండాలో, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్, అలాగే వెంటిలేషన్, ప్రాపర్ లైటింగ్, అలాగే మెడికల్ ఎయిడ్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా ఎన్ష్యూర్ చేయడం జరిగింది. 188 సెంటర్లకు కూడా 188 చీఫ్ సూపరింటెండెంట్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో సిరాక్స్ సెంటర్స్ కానీ, ఏ రకమైనటువంటి షాప్స్ కానీ ఓపెన్ కాకుండా రోజుల్లో పెట్టడం జరిగింది. 144 సిఆర్పిసి కూడా ప్రమోగేట్ చేయడం జరిగింది. మొదటి రోజు చాలా వరకు అటెండెన్స్ పరంగా చూసినట్టయితే ఎక్కువ శాతం పిల్లలు హాజరైనట్టుగా సమాచారం ఉంది. ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడానికి డిఓ ఆఫీస్లో ఒక మానిటరింగ్ సెల్ కూడా, కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రమాదాలకు గురైన వారిని అత్యంత వేగంగా అత్యవసర వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 7 అత్యాధునిక అంబులెన్స్లను కేటాయించిందని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ వెల్లడించారు. జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వై యాస్మిన్ అధ్యక్షతన ప్రకాశం భవనం వద్ద ఈ నూతన వాహనాలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 7 అంబులెన్స్లు జిల్లాకు మంజూరు కాగా, ముందుగా 4 వచ్చాయని, వీటిలో ప్రాణాపాయ స్థితిని నుంచి కాపాడే అన్ని సదుపాయాలున్నాయని కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్ఓ పద్మావతి, డాక్టర్ రమేష్, శ్రావణ్ కుమార్, శ్రీధర్రావుతో పాటు పలువురు వైద్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. It was able to deal with that, but this is an advanced life support 108, so ikkada chala state of art, chala advanced equipment pettadam jarigindi. For example, me ventilator gani, inga defibrillator, infusion pumps. So oka sari heart aagipoyi unte kuda షాక్ ఇచ్చే మెషిన్స్ కూడా ఈ వెహికల్లో పెట్టడం జరిగింది. తర్వాత ప్రీమెచ్యూర్ బేబీ డెలివర్ అయి ఉంటే
వచ్చిన బాబు ఐ మీన్ బిడ్డని కూడా ఎలా కాపాడుకోవాలా, ఎలా కొంచెం బామ్గా వాటిని పెట్టించుకో ఉంచుకోవాలా అనే ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఐ థింక్ ఈ జిల్లాకి సెవెన్ శాంక్షన్ చేయడం జరిగింది, ఆల్రెడీ 4 వచ్చినాయి. సో విత్ దిస్ ఐ మీన్ ఇట్ విల్ గివ్ వీ విల్ గో అ లాంగ్ వే అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ వెరీ వెరీ యూస్ఫుల్ టు యునో ప్రొటెక్ట్ సేవ్ ద లైఫ్స్ విచ్ ఆర్ ఇన్ వెరీ వెరీ క్రిటికల్స్. హనుమంతునిపాడు మండలం మహమదాపురంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరువేసుకుని మరణించింది. మృతి చెందిన ప్రభుత్వ పాఠశాలలో ఆఫీస్ సబ్ ఆర్డినేటర్గా పనిచేస్తున్న దేశపోగు కృపావతి ఎవరూ లేని సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడింది. కొన్ని సంవత్సరాల క్రితం భర్త మృతి చెందిన మొక్కవని ధైర్యంతో పిల్లలను చదివించుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. ఇంటిలో పిల్లలు లేని సమయం చూసి ఉరిపోసుకుంది. స్కూలు నుంచి వచ్చిన పిల్లలు తల్లి మృతదేహం చూసి భయంతో పెద్దగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేపట్టారు. సరే నుంచి ఇంటికి వచ్చి కూర్చొని బుక్ తెచ్చి చదువుతున్నా, అక్కడ ఆకుకూర కోస్తుంది. అమ్మేదాన్ని చూస్తే ఇంకా కూర వేసుకుని కిందకు వచ్చి అన్నలు చెప్తే ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇంకా అలా చేస్తాను. ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా కింద గురించి చేస్తారు. నా పేరు సుజనాది. వి న్యూస్ లో చిన్న విరామం.